ఈరోజు వర్షాలు గత 4 రోజులుగా కురుస్తడం, అలాగే ప్రస్తుతం మన అనంతపురం నగరం నడిమంకలో పరిస్థితి చూడండి, కాస్త చల్లబడింది వాతావరణం. అలాగే మన నడిమంక దగ్గర ఉన్న పరిస్థితి, ఇది మన జన్మభూమి రోడ్డు కొట్టుకుపోయింది పూర్తిగా. అలాగే గంగమ్మ గుడి దగ్గర కూడా అపరిశుభ్రంగా ఉంది, అక్కడంతా క్లీన్గా చేపిస్తున్నారు, పని చేపిస్తున్నారు. శాంతించిన గంగమ్మ తల్లి ఇలాగే శాంతించు, వర్షాలు తగ్గించి అందరూ చల్లగా ఉండాలని దీవించమ్మ గంగమ్మ తల్లి నేను వేడుకుంటున్నాను. అలాగే అనంతపురం నగరంలో వర్షం తగ్గి కాస్త వరద పోయి బురద మిగిలింది. ఎక్కడ చూసినా ఎవరిళ్ళల్లో వాళ్ళు రోడ్లపైన మున్సిపాలిటీ వాళ్ళు క్లీన్ చేస్తున్నారు. అలాగే ప్రభుత్వ వైద్యులు అక్కడ సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఎవరికి వారు స్వచ్ఛందంగా స్వచ్ఛంద సంస్థలు కూడా వచ్చి పనిచేస్తున్నాయి. ఇది నడిమంక దగ్గర పరిస్థితి చూడండి. అక్కడ గంగమ్మ గుడి దగ్గర కూడా చెత్తగా ఎత్తేస్తున్నారు. ఈరోజు ఆదివారం కాబట్టి అప్పుడే నడిమంకలో మార్కెట్ పెట్టారు. చేపలు అమ్మే వాళ్ళు చేపలు, కూరగాయలు అమ్మే వాళ్ళు కూరగాయలు, చికెన్ అమ్మే వాళ్ళు చికెను, ఫుట్పాత్ మీద వ్యాపారాలు చాలా సన్నగా మొదలెడుతున్నారు. ఇక ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు.